ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతోందని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు కరోనా మహమ్మారి ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకు కుదించారు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సంతోషమే కానీ పదో తరగతి విద్యార్థుల విషయంలో మొండిగా వ్యవహరించడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నానాటికి ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరించడం మంచిది కాదన్నారు పదో తరగతి పిల్లలకు ఓటు హక్కు లేదని అధికార పార్టీ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాన్ని సంధించారు తెలుగు రాష్ట్రాల్లో పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉన్న నేపథ్యంలో తలపండిన ఉద్దండులలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు వర్షాలు కురుస్తున్నాయి రోడ్డు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి పరీక్షా కేంద్రంలో సామాజిక దూరం పాటించడం శానిటైజేషన్ మాస్కుల పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించడం మంచిది కాదనే విషయం గుర్తించాలన్నారు ఇంటి పట్టున విద్యార్థులకు పరీక్షల పేరుతో అనారోగ్యకర వాతావరణంలోకి తీసుకురావడం పరోక్షంగా హింసించడమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు పరీక్షలతో సంబంధం లేకుండా పదో తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు